49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు మంత్రి కుప్పల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఎల్ఎం కుప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. 78 మంది వరద బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేశారు మంత్రి కుప్పల ఈశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు తోడ్పాటును అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే గతంలోనే ఈ మండలంలో దాదాపు ఒక 10 గ్రామాలలో పర్టికులర్గా ఎస్సీ మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. వాళ్ళు మరి కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం పొందడం కోసం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 43,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. ఆ డ్రెస్సెస్ కావచ్చు, లేదంటే వాళ్ళు మోడల్ డ్రెస్సులు కుట్టే అవకాశం కావచ్చు, లేదంటే పీస్ వర్క్ చేసుకునేటువంటి అవకాశం కావచ్చు కల్పించాలనే ఉద్దేశంతో, తద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక మరి ఒక చిన్న ప్రయత్నం, దాన్ని వాళ్ళు ఎంత గొప్పగా వాడుకుంటే అంత బాగుంటుంది. ఒక ఇంట్లో కనీసం రోజులో 300-400 రూపాయలు సంపాదించిన అదొక ఆర్థిక వనరులాగా ఉంటుంది. అందుకోసమే ఆడవాళ్ళు తీరిక సమయంలో ఈ పని చేసుకోవడం కోసం అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విరివిగా మరి కుటుంబ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకు ఉపాధి కూడా ఫ్యూచర్లో కల్పించడం జరుగుతుంది.